ఆయన నలుగురితో నారాయణ కాదు అవినీతి ఆరోపణలు వస్తే ఉపేక్షించే వ్యక్తి అసలే కాదు ఎలాంటి భేషజాలు పైకి సింపుల్గా ఉండే ఆయన మహా స్ట్రిక్ట్ ఆరు నెలల్లోనే తానేంటో తన పనితీరు ఎలా ఉంటుందో చేసి చూపించాలి ఆయన ఎవరో ఈ స్టోరీలో చూద్దాం జిల్లాకు సుప్రీమే అయిన కలెక్టర్ కు సవా పనులుంటాయి జిల్లాలోని ప్రభుత్వ సిబ్బంది ఎలా పనిచేస్తున్నారో విధి నిర్వహణలో సరిగ్గా ఉన్నారో లేదో కూడా చూసుకోవాలి కానీ ఉన్న రోజువారీ బిజీలో సిబ్బంది పనితీరుపై కలెక్టర్లు దృష్టి పెట్టే సందర్భాలు అరుదుగా ఉంటాయి అయితే నెల్లూరు జిల్లా కలెక్టర్ బాబు ఈ విషయంలో చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్గా ఉద్యోగులను హడలెత్తిస్తున్నారు చేయి తడపందే ఫైలు కదపబోరని విమర్శలు ఎదుర్కొనే రెవెన్యూ సిబ్బంది సైతం ఈ జిల్లాలో లంచం అడగాలంటేనే భయపడే పరిస్థితి నెలకొందని కథలు కథలుగా చెప్పుకుంటున్నారు శేషగిరిబాబు కలెక్టర్గా వచ్చిన ఆరు నెలల్లోనే విధి నిర్వహణలో అలసత్వం ప్రదర్శించిన పాతిక మందిపై వేటేశారు ఈ దెబ్బకు ఒక్క రెవెన్యూ శాఖే కాదు జిల్లాలోని అన్ని ప్రభుత్వ విభాగాల్లో ఉద్యోగులు కలెక్టర్ పేరు చెబితే ఉలిక్కి పడుతున్నారు పొదలకూరు మండలం ఇనుకుర్తిలో ఒకే స్కూలులో హెచ్ఎంగా పనిచేస్తున్న సుబ్బలక్ష్మి స్కూల్ అసిస్టెంట్గా ఉన్న ఆమె భర్త శేఖర్ మధ్య సమన్వయం లేక పాఠశాల సరిగా నడవడం లేదని తెలిసి వారిని విధుల నుంచి తప్పించారు ఇలా విద్యాబోధనలో తీవ్ర నిర్లక్ష్యం చూపిన పది మంది టీచర్లపై వేటుపడింది కోవూరులో కులధ్రవీకరణ పత్రం తప్పుగా ఇచ్చిన ఒక తహసీల్దార్ను సస్పెండ్ చేశారు కలెక్టర్ ఆగ్రహానికి ఇప్పటి వరకు ఐదుగురు తహసీల్దార్లు విధులకు దూరమయ్యారు ఇదే విధంగా పనిచేయని పాతిక మంది రెవెన్యూ సిబ్బందిపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు శేషగిరిబాబు జిల్లాలో అత్యంత దారుణంగా తయారైన వైద్య ఆరోగ్య శాఖ కూడా చికిత్స చేశారు కలెక్టర్ ముందుగా అవినీతి జలగలపై వేటేశారు ఆ తర్వాత ఆరోపణలు వచ్చిన వైద్య సిబ్బందిని పిహెచ్సి డాక్టర్లను వదలలేదు కోవూరులో డాక్టర్ వేధింపులను సాక్ష్యాలతో సహా ఎన్టీవీ బయటపెట్టడంతో ఆయనపై చర్యలు తీసుకున్నారు డిఎంహెచ్ఓ ఆఫీసులో పనిచేస్తున్న సీనియర్ అసిస్టెంట్పై అవినీతి ఆరోపణలు రావడంతో అతనిని ప్రధాన కార్యాలయానికి సరెండర్ చేశారు జిల్లాలో జ్వరాల తీవ్రత ఎక్కువగా ఉన్న సమయంలో ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ తనిఖీలు నిర్వహించారు కలెక్టర్ నిబంధనలకు విరుద్ధంగా ఉన్న పలు క్లినిక్లు ల్యాబ్లను ఆసుపత్రులను సీజ్ చేయించారు సంక్షేమ హాస్టల్స్ విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు కలెక్టర్ శేషగిరిబాబు నెలలో ఒకరోజు ఖచ్చితంగా రాత్రిపూట హాస్టల్లో బస చేస్తున్నారు కోట మండలంలోని బీసీ హాస్టల్లో జరిగిన అవకతవకలపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన ఏసీబీ అధికారులను పంపించి వారి ద్వారా సమగ్ర నివేదిక తెప్పించుకున్నారు ఆపై బీసీ వెల్ఫేర్ గూడూరు అధికారిని సస్పెండ్ చేశారు తప్పుడు హాజరుతో హాస్టల్ నిర్వహిస్తున్న వారికి వార్నింగ్లిచ్చారు ఈ చర్యల తర్వాత జిల్లాలోని సంక్షేమ హాస్టళ్లన్నీ గాడిలో పడ్డాయనే టాక్ నడుస్తోంది అటవీ శాఖలు అక్రమమైనకు అడ్డగోలుగా నివేదికలు సిద్ధం చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సిఫార్సు చేశారు కలెక్టర్ ఇచ్చిన సిఫార్సుల ఆధారంగా ఇద్దరు అధికారులపై వేటుపడింది మరో సీనియర్ అధికారిపై విచారణ జరుగుతోంది ఈ విధంగా ప్రభుత్వ సిబ్బందిపై చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఎక్కడా వ్యతిరేకత రాకుండా జాగ్రత్త పడుతున్నారు కలెక్టర్ అవినీతి ఆరోపణలపై ముందుగా సంబంధిత శాఖాధికారులతో విచారణ చేయిస్తున్నారు ఆ తర్వాత తనకు వచ్చిన ఫిర్యాదులతో బేరీజు వేసుకుని నిజమని తేలితే ఒక్క క్షణం ఆలోచించడం లేదు కలెక్టర్ దీంతో తప్పు చేసిన సిబ్బంది తేలు కుట్టిన దొంగల్లా ఉండిపోతున్నారు ఏ ప్రభుత్వ విభాగమూ నోరు మెదపడం లేదు ఫలితంగా జిల్లాలో కలెక్టర్ శేషగిరిబాబు పనితీరుపై ఆసక్తికర చర్చ జరుగుతోంది వాస్తవానికి నెల్లూరు జిల్లాలో రాజకీయ ప్రమేయం ఎక్కువ కలెక్టర్ ఇలాగే ఉంటే ఉద్యోగులు అటునుంచి నరుక్కొచ్చే అవకాశం ఉంది మరి రాజకీయ వస్తే కలెక్టర్ ఏం చేస్తారో చూడాలి